హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తేజుశేషి వ్లాగ్స్. సో ఈరోజు శనివారం, మా అమ్మ చేసిన వెలక్కాయ పచ్చడి అండ్ నేను చేసిన వెజిటేబుల్ కుర్మ ఎలా ఉందో అయితే చూసేయండి. సో మేమైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాము, మా ఇంటికి దగ్గరే అన్నమాట. సో మా వారికి ఏదో పని ఉందన్నారు అక్కడ, ప్లస్ మా వదిన కూడా నోము ఉందని చెప్పాను కదా, పూతాంబులం పండు తాంబూలంది. సో అందుకని నేను కూడా తాంబూలం తీసుకోవడానికి అయితే వెళ్ళాను. తెలుస్తున్నారా ఎందుకు బండి ఆన్ చేసి ఉంచారు? మా అన్నయ్య, మా అమ్మ తింటుంది ఏంటి ఏమిటి మా వదిన లేదు టీవీ చూస్తున్నారు ఏం తిన్నాను. సో ఇంకా తాంబూలం తీసుకున్న తర్వాత ఇంకా లంచ్కి అక్కడే ఉండిపోయాము. అమ్మ ఇంకా వెలగా పండు పచ్చడి, వెలక్కాయ పచ్చడి చేసింది. తర్వాత చారు అను ఉట్టిపప్పు ఇంకా మా వదిన చేసింది అనమాట. శనివారము నేను ఆనియన్ తిన్ను. సో ఆ రోజంతా ఆనియన్ లేకుండానే ఉంటాయి వంటలు ఏమున్నా కూడాను. సో ఇంకా బయటికి వెళ్ళినప్పుడు అంటే ఇంకా వేరే వాళ్ళకి వెళ్ళినప్పుడు అట్లా కొంచెం ఇంకా అక్కడ కూడా నేను ఆనియన్ తిన్ను, అది ఇది అంటే కుదరదు కాబట్టి ఒక్కొక్కసారి ఇంకా ఆయనకి దండం పెట్టేసుకుని తింటుంటాను. అంటే అదేదో నియమంగా అలా కాదు, ఏంటో అట్లా అలవాటైపోయింది. శనివారం తినకూడదని ఒకసారి అనుకుని ఇంకా అప్పుడు ఎక్కువ తినట్లేదన్నమాట. చాలా వరకు తినకుండా ఉంటాను నేను ఇంట్లో ఉంటే. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు అయితే ఇంకా తప్పదు కాబట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి అయితే ఇంకా బయటికి వెళ్ళినప్పుడు తింటూ ఉంటాను. సో ఇప్పుడైతే మొత్తం ఇంకా తాంబూలం అదంతా తీసేసుకున్న తర్వాత అమ్మ వెలగపండు పచ్చడి చేస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆ వెలక్కాయని ఇలా కొట్టేసుకుంటే మనకి కొబ్బరికాయలాగా కొట్టేసుకున్నామంటే అది రెండుగా అవుతుంది. దానిలో ఉన్న ఆ గుజ్జును మొత్తము మనం ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోవాలి. ఇది అంటే మరీ పచ్చిగానే ఉంది కొంచెం, కాబట్టి కొంచెం పులపుల్లగా ఉంది. కొంచెం పండితే కొంచెం తీపిదనం వస్తుంట. సో దీనిలోకి అయితే ఫస్ట్ పచ్చిశనగపప్పు, మెంతులు, జీలకర్ర, పల్లీలు, దాంతోపాటు మినపగుండ్లు ఒక కడాయి పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసుకొని కొంచెము అమ్మ ఇవి వేసేసింది, ఎండుమిర్చి వేసింది. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇంకా మిగతా అవన్నీ ఇందాక తీసుకున్నాం కదా ప్లేట్లో, అవన్నీ అయితే వేసి మంచిగా వేయించేసారనమాట. వేయించిన తర్వాత అవి కొంచెం చల్లారనిచ్చి వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫస్ట్ వాటి వరకు ఈ మిర్చి ఇవన్నీ వేయించుకున్నాం కదా వాటి వరకు ఒకసారి గ్రైండ్ చేసుకుంటే అవి పౌడర్ అయిపోతుంది. తర్వాత ఈ వెలగపండు తీసుకొని గుజ్జు బయట ఉంచుకున్నాం కదా దాన్ని వేసేసేయాలి. దానిలోకి ఇంకా ఉప్పు, అమ్మ చింతపండు వేయలేదు ఎందుకంటే అది పుల్లగా ఉందని చెప్పి ఇంక చింతపండు వేయలేదు. సో ఇంకా అలా గ్రైండ్ చేసేసుకున్నారు. సో చెప్పినట్టు ఇదిగోండి ఇలా జార్లోకి తీసేసుకొని మనం వేయించుకున్నవన్నీ ఉప్పు వేసేసుకొని ఒకసారి దాన్ని కొంచెం గ్రైండ్ చేసేసుకొని మెత్తగా తర్వాత ఈ ఇదైతే వేసేసారనమాట. వేసేసుకున్న తర్వాత ఇంకా నార్మల్గా మనము అది తీసేసుకొని తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే. ప్రీతి ఏంటి ఇప్పుడు చెప్పదు పెట్టు, చిన్న పెట్టు, తగలకుండా పెట్టు. సో ఇంకా భోజనాలకైతే కూర్చుంటున్నాం మేము, ఇంకా అంతా అక్కడ రెడీ చేసి పెట్టారు. సో అంటే శనివారము పొద్దున పూట టిఫిన్ చేయము, సో అందుకే ఇంకా డైరెక్ట్ లంచే కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అంటే 12:30 అయింది, 12:30 కల్లా తినేసేస్తున్నాం అన్నమాట. తర్వాత ఇంకా తిన్న తర్వాత మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు, మా బాబు కూడా వచ్చాడనమాట, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇంకా ఇంటికి వచ్చి పాపని పడుకోబెట్టాలి. అది పొద్దున్నే అసలు పడుకో లేచిన దగ్గర నుంచి, మామూలుగా ఇంట్లో ఉంటే లేచిన తర్వాత పడుకుంటుంది, ఇంకా నాకు కూడా బాగా నిద్ర వచ్చేస్తుంది.
సో అందుకని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఇంకా పాపని పడుకోబెట్టి నేను కూడా కాసేపు పడుకున్నాను. ఎంత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుకున్నాము. ఇది కూడా మళ్ళీ లేచి కూర్చుంది పాపాయి. ఇంకా అది లేచిన తర్వాత 3:30కి లేచింది అనుకుంటాను. ఇంకా 3:30కి లేచిన తర్వాత కొంచెము తినేసి ఏదో అడిగింది దానికి పెట్టేసి నేను కూడా ఇవి రేగి చెక్కలు ఐడియా ఉండే ఉంటుంది అది కూడా ఉంటే కొంచెం కారం కారంగా ఉంది బాగుంది ఉంటే ఇంకా అది తిని కూర్చుంది. వద్దులే వాటిని వద్దులే. ఏంటమ్మా ఏంటి ఏం కావాలి? ఇంకా 4:00కి ఫ్రిడ్జ్లో నుంచి పాలు బయట పెట్టేసి ఉంచాను టీ కోసము. ఈవినింగ్ టైం టీ తాగుతాము, టీ తాగే అలవాటు ఉంది. సో ఇంకా టీ పెట్టేసి మా వారు కూడా పడుకున్నారు. ఇంకా ఆయనను కూడా లేపి వాటర్ ఇచ్చేసి ఇంకా టీ ఇచ్చేసాం అన్నమాట. ఇంకా టీ తాగుతూ ఉన్నాము. మా పాప వాళ్ళు ఏదో ఒక స్టెప్ నేర్చుకున్నారు. అదే స్టెప్, ఏ పాట వచ్చినా అదే స్టెప్ వేసుకుంటూ కూర్చున్నారు ఇద్దరు. ఇదంతా మా షార్ట్స్కి ప్రాక్టీస్ అన్నమాట. ఆ ప్రాక్టీస్ సెషన్ అయిపోగానే ఇంకా సాయంత్రం పూట ఇల్లు చిమ్ముకుంటాం కదా, ఇల్లు చిమ్మేసేసుకొని మళ్ళీ నాకు 5:00కి ట్యూషన్ పిల్లలు వస్తారండి. సో ఇంకా వాళ్ళు వచ్చేలోపే ఇంకా ఏమన్నా పనులు ఉంటే అన్నీ చేసేసుకుంటాను. ఇల్లు చిమ్మేసుకోవడము, ఏమైనా గిన్నెలు ఉంటాయి అవి కడిగేసేసుకోవడము, బయట కూడా సంధి ముగ్గేస్తాం కదా, సో బయట కూడా చిమ్మేసి సంధి ముగ్గేసేసుకొని అంటే ఇంకా తర్వాత మనకి డిన్నర్ కూడా ఏమైనా ప్రిపరేషన్ ఉంటే ఇప్పుడే కొంచెం చపాతి అలాంటివి అయితే ఇప్పుడే కలిపి పెట్టేసుకొని ఉంచుకుంటాను. అన్నం అయితేనేమో కొంచెం ఫస్ట్ బియ్యం నానబెట్టేసుకొని 6:30 ఆ టైంలో ఊరికి ఒకసారి వెళ్ళి అది స్టవ్ మీద పెట్టేసి వేసుకొని వచ్చేస్తాను. సో ఈరోజు అయితే నేను చపాతీ అను వెజ్ కోర్మా చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా ఆనియన్ లేకుండా. సో ఇక్కడైతే చపాతి పిండి కలిపేసుకున్నాను. చపాతీ పిండిలో గోధుమ పిండితో పాటు రాగి పిండి కంపల్సరీ వేస్తాను. మా వాళ్ళు విడిగా రాగి తిన్నారు కాబట్టి దీనిలో వేసి కలిపేసి ఉంచేస్తాను అన్నమాట. సో ఇదిగోండి వచ్చేలోపు కడిగేసుకొని ఉంచేసేద్దామని చెప్పేసి అంత ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. యాక్చువల్ అయితే ఈరోజు ఎవరు రాలేదు, ఒక్క అమ్మాయే వచ్చింది ట్యూషన్కి. అసలు ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే రావట్లేదు అని ఒక మెసేజ్ పెట్టరు, ముందు రోజు చెప్పరన్నమాట. ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఏమనిపిస్తుంది, వాళ్ళు ఒక్కోసారి మెసేజ్ పెడుతుంటారు రావట్లేదని. ఎన్నోసార్లు చెప్తాను రాకపోతే చెప్పాలి నాన్న, ఈరోజు రావట్లేదు టీచర్, లేదా రేపు రావు టీచర్ అని చెప్పి ఒక మెసేజ్ మీ మమ్మీ వాళ్ళకి చెప్పి పెట్టించండి అని. వాళ్ళకి అది ఏమి సంబంధం ఉండదు. అసలు భయం అంటూ ఉంటాయి కదా పిల్లలకి. ఇప్పుడు నేనైతే వాళ్ళు వస్తారేమో అని చెప్పేసి ఫాస్ట్గా టైం చూసేసుకుంటూ ఫాస్ట్గా చేసేసుకుంటూ ఉన్నాను. తీరా చూస్తే ఎవరు రాలేదు, ఒక అమ్మాయి వచ్చింది. సో ఒక్కళ్ళు వచ్చినా ఎంతమంది వచ్చినా 5 to 7 వరకు అయితే ట్యూషన్ ఉంటుంది కాబట్టి ఈలోపు నేను ఇంకా వాళ్ళు వచ్చేలోపే కొంచెం 5:36 ఆ టైంలో మొత్తం రెడీ చేసేసి పెట్టేసుకొని దీపారాధన అయితే చేసేసుకుంటాను. ఇంక ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ట్యూషన్ అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ కుక్కర్లో ఆలు, బంగాళదుంపను, క్యారెట్ ఈ రెండు కూడాను అంటే ఉంటే బీన్స్ పీజ్ అవన్నీ వేసుకుంటాను, నా దగ్గర ఏమీ లేవు, ఈ రెండే ఉన్నాయని చెప్పి ఆ రెండే వేసేస్తున్నాను. ఆ రెండు ఫస్ట్ అయితే ఉడకబెట్టేసుకుంటాను, మరీ మెత్తగా కాకుండా ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచేసుకొని వాటిని ఉడకబెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొబ్బరి, పుట్నాలు మనకి వేయించిన శనగపప్పు అంటాం కదా అవి, తర్వాత జీడిపప్పు కొంచెం నానబెట్టుకొని ఉంచుకున్నాను. తర్వాత 2-3 పచ్చిమిర్చి కారంగానే ఉంది బాగా, చిన్న అల్లం ముక్క, దాంతోపాటు కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. సో వేసుకునే వాళ్ళు వెల్లుల్లి అవి కూడా వేసుకుంటారు, సో నేను ఏమేమి వాడట్లేదు వీటి వరకు చేసుకున్నాను. సో టేస్ట్ అయితే బాగా వచ్చిందన్నమాట. నేను టమాటోస్ని కూడాను చిన్నగా కొంచెము అంటే
గ్రేవీ కదా కొంచెం ప్యూరీలాగా చేసుకొని ఉంచుకున్నాను. తర్వాత దాన్ని ఒక బాండి పెట్టి దానిలో కొంచెం నూనె వేసేసుకొని దానిలో కొంచెం జీలకర్ర ఒక్కటే వేసాను, ఇంకేమీ లేదు. వేసేసుకొని ఆ టొమాటో పీసెస్ వేసేసుకున్నాను. వేసుకుని అది బాగా వేగిన తర్వాత నేను ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను కదా ఆలు అను క్యారెట్ ఆ రెండు కూడాను వేసేసుకొని కొంచెము వేయించిన తర్వాత ఈ గ్రేవీ అనేది అయితే కొంచెం నీళ్ళు కలుపుకొని దానిలో వేసేసుకొని ఉప్పు ఒక్కటి వేసుకున్నాను. ఎందుకంటే కారం పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇంకా ఎటువంటిది ఏమి వేయలేదు. సో ఇదిగోండి మా పాప గోధుమ పిండితో ఆడుతుంది. సో ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం కొత్తిమీర జల్లేసేస్తే కర్రీ రెడీ అయిపోయింది. చపాతి ఒక ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను కదా. సో మా పాపకి అయితే తినడానికి ఇస్తున్నాను. ఎక్కువ ముక్కలు ఇష్టపడుతున్నాను అందుకే కొంచెం కూర ముక్కలు ఎక్కువ వేస్తున్నాను అన్నమాట. సో చపాతి ఇచ్చేసి తనకి కారంగా చాలా బాగుంది. అచ్చు హోటల్ స్టైల్లో వచ్చింది, రెస్టారెంట్ స్టైల్. ఇంతలోకి మా వారికి ఒక చిన్న పీస్ ఎలా ఉందో అడుగుదామని చెప్పి అయితే పెట్టాను. ఆయన వీడియో అనేసరికి ఫస్ట్ అయితే బాగుందని చెప్పి నార్మల్గా చెప్పారు, బాగుంది రెస్టారెంట్ స్టైల్ వచ్చిందని. వీడియో అనేసరికి కొంచెం వీడియోకి చెప్పాలన్నట్టు చెప్పారనమాట. సో తర్వాత ఇంకా మా బాబు తిన్న తర్వాత కొంతసేపు దాన్ని ఆడిచ్చి ఇంకా అయితే పడుకోబెట్టేసాను. సో మా పాప అయితే పడుకుంది ఇంకా, నేను ఇంకా మా వారు ఇతరం తినేసి మేము పడుకోవాలి. ఇంకా 1 అవర్ నుంచి పడుకో 1.5 అవర్ నుంచి పడుకోబెడుతుంటే ఇప్పుడు పడుకుంది. సో ఇదండి రెస్ట్ బ్లాగ్. బ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.